రాజధాని అమరావతిలో విలువైన భూమిని నిరుపేదల నివేశ స్థలాల కోసం పంపిణీ చేసేందుకు నిర్ణయించడమే కాదు అందుకు తగ్గ ఉత్తర్వులను కూడా ఇచ్చింది మొత్తం యాభై నాలుగు వేల మూడు వందల ఏడు మంది లబ్ధిదారులకు సెంటు భూమి చొప్పిన రాజధానిలో సుమారు కోటికి పైగా ఎకరాల భూమిని కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ జీవో నెంబర్ నూట ఏడుని విడుదల చేసింది జగన్ సర్కార్ వేసిన ఈ ఎత్తుగడతో ప్రతిపక్షాలతో పాటు రాజధాని రైతుల పేరుతో ఆందోళన బాట పట్టిన వాళ్ళు చిత్తవుతున్నారు జగన్ సర్కార్ ఒక్క దెబ్బకు ఎన్నో పెట్టలు గిలగల్లాడుతున్నాయి అమరావతి రాజధాని మురికివాడల ప్రదేశంగా మారిపోతుందని ప్రతిపక్షాలు అమరావతి రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పేదలకు నివేశ స్థలాలు ఇవ్వడాన్ని వాళ్ళు ఎంతగా జీర్ణించుకోలేకున్నారో అర్థం చేసుకోవచ్చు సుమారు యాభై నాలుగు వేల మూడు వందల ఏడు మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వడం ద్వారా అమరావతిని ప్రజా రాజధానిగా ఆవిష్కరించేందుకు జగన్ శ్రీకారం చుట్టినట్లయింది అంతేకాదు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదలను పిలిచి మరీ విలువైన భూమిని ఇంటి స్థలంగా ఇస్తుండటంతో బలమైన ఓటు బ్యాంకును వైసీపీ నిర్మించుకుంటుందనే ఆవేదన భయం కూడా ప్రతిపక్ష పార్టీల్లోనూ ఆ పార్టీల సానుభూతి పరుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది ఒక్కో ఇంటిలో మూడు ఓట్లు చొప్పున లెక్క లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు రాజధానిలో కొత్తగా వచ్చి చేరతాయి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో అంతా కలుపుకున్న మహా అయితే నలభై వేల నుంచి యాభై వేల లోపు ఓట్లే ఈ ఓట్లకు మూడింతల ఓట్లను వైసీపీ రాజధాని ప్రాంతంలో స్థిరమైన నమ్మకమైనవి ఏర్పరచుకున్నట్లు అవుతుంది కాగా ఇటు పరిస్థితుల్లో మార్చి పదవ తేదీలోపు ఫ్లాట్లు సిద్ధం చేయడంతో పాటు లాటరీ కూడా పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది మొత్తానికి పాలక పార్టీ నిర్ణయంతో మరీ ముఖ్యంగా టీడీపీ పరిస్థితి అగమ్యంగా తయారైంది ఎందుకంటే పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వ్యతిరేకించే పరిస్థితి ఉండదు ఒకవేళ పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలకు తెలియంది కాదు